హాయ్ ఏరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎన్ఎంఎంఎస్ సంబంధించి ఎక్స్పోనెంట్స్ అంటే సబ్జెక్టు సంబంధించి అందులో ఒక టాపిక్ మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఘాతాలు ఘాతాంకాలు ఎక్స్పోనెంట్స్ అండ్ ఇండిసెస్. ఇందులో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మొట్టమొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే 4 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే వీడియో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మొత్తం 4 వీడియోలు కూడా ఉంటాయి ఎన్ఎంఎంఎస్ సంబంధించి లేటెస్ట్ వీడియోస్ అని, అవి చూడండి. సో ఇందులో మనకి ముందుగా ఫార్ములాస్ a^2 × m (a^n) a^2 × m + n, అలా a^m/n అంటే a^m - n, a^0 అంటే 1, అలాగే a^(b)(m) + m అని ఉంటే దాని డిఫరెన్స్ రాసేమనుకోండి b/a (m) అవుతుంది. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. సో ఎనీ నెంబర్ ఈజ్ a^0 = 1. లాస్ట్లో టాస్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, దాని యొక్క ఆన్సర్ మీరు చెప్పండి. సో 4^0 - 3^0 × 6^0, దీని యొక్క వాల్యూ ఎంత అని ఇచ్చారనుకోండి. సో మనకి తెలుసు a^0 ఎంత, వాల్యూ 1. సో 4^0 ఎంత, 1 - 1 × 1, 1 - 1 ఎంత, 0. 0 × 1 = 0. సో ఈ రకంగా మనం చేయొచ్చు. అలాగే సెకండ్ సమ్కి వచ్చేసరికి 5^x / 5³ = 5^7 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతుంటారు. సో మనకి ఒక ఫార్ములా ఉంది, a^m/a^n = a^m - n, పైకి తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఏమవుద్ది, 5^x - 3 పైకి వెళ్తే -3 అవుతుంది, ఇక్కడ 5^7. ఇక్కడ చూడండి, భూములు సమానం అంటే బేసులు సమానంగా ఉన్నాయి, పవర్స్ ఈక్వల్గా ఉంటాయి. సో x - 3 = 7, x = 7 + 3, ఈ -3 ఇటువైపు వెళ్తుంది, +3 అవుతుంది. సో వాట్ ఈస్ x వాల్యూ 10. సో ఈ రకంగా మనం ఎక్స్ వాల్యూ 10 అని మనం రాయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ 2 బిట్లు చెప్పడం జరిగింది, 3rd బిట్ చూద్దాం. ఇవన్నీ కూడా ఎక్స్పోనెంట్కి సంబంధించి మన యొక్క థీరీ పార్ట్లో స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మ్యాథ్స్ సంబంధించి ఒక 20 బిట్లో మనకి ఈ ఎక్స్పోనెంట్స్ మీద ఇవ్వడం జరుగుతుంది ఆల్జెబ్రా టైప్లో. 3rd 512 / -2/9 ఇచ్చారు. 512ని ఎలా రాయొచ్చు మనం, 2^9 రాయొచ్చు. అంటే మీరు కావాలంటే ఇలా రాసుకోవచ్చు, 512 2ని ఎలా రాయండి, 2 (56), 2 (64), 2 (64), 2 (32), 2 (16), 2 (8), 2 అలా వేసుకుంటూ వెళ్తే మనకి 9 సార్లు వస్తుంది, 2^2 = 1. చూడండి, 1 2 3 4 5 6 7 8 9, 2^9 a^-2/9, 9 క్యాన్సిల్, 2^-2. ఈ -2 అనేది పాజిటివ్ నెగిటివ్ పవర్ ఉంది కాబట్టి పాజిటివ్ రావాలంటే 1/r అవుతుంది. ఎందుకంటే a^-m ఉంది అనుకోండి, 1/a^m అవుతుంది. సో దీన్ని పాజిటివ్ రాయాలంటే 1/2² 1/4 అవుతుంది. సో దాని ఆన్సర్ ఎంత అవుతుంది, 1/4. సో మన బిట్లలో ఇచ్చినప్పటికీ కూడా వర్కింగ్ మనం పక్కన చేసుకుని చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఈ బేసెస్ని ఈక్వల్ చేస్తూ ఉండండి. 3^-3x - 5 = 1/9^x. బేస్ని మనం 3 ఈక్వల్ కింద చేయండి, 3^-3x - 5. 9 ఎలా రాయొచ్చు మనం, 3² రాయొచ్చు, 4^x. 3^-3x - 5 = 1/3^2 × 2x. ఇది పైకి వెళ్ళింది అనుకోండి, 1/a^m ఉంది అనుకోండి, పైకి వస్తే a^-m. సో 3^3x - 5 = 3^-2x. సో ఇప్పుడు ఇక్కడ బేస్లు ఈక్వల్ ఉన్నాయి, పవర్స్ని ఈక్వల్ చేయాలి. అంటే 3x - 5 = -2x, -2x ని ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి, 3x + 2x = -5, ఇటువైపు వెళ్తే +5 అవుతుంది. సో 5x = 5, వాట్ ఈస్ x వాల్యూ 5/5 = 1 అవుతుంది, x వాల్యూ 1. సో ఈ రకంగా మనం ఎక్స్ వాల్యూ మనం చూసుకోవాలి. అక్కడ ఏబిసిడీలు ఇస్తారు ఆప్షన్స్, అందులో ఏది ఉందనేది చూసుకోవాలి. కానీ మనం వర్కింగ్ చేసుకున్న తర్వాత పక్కన మనం చేస్తూ ఉండొచ్చు. అండ్ సమ్ నెంబర్ 5 కనుక చూసుకుంటే, 5^x = 1000, దెన్ 5^x - 2 = ? ఇచ్చారు.
అంటే మనకి ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఉందనుకోండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ కింద రాయొచ్చు. అదేవిధంగా ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఉందనుకోండి, ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై ఫైవ్ స్క్వేర్, ఫైవ్ పవర్ ఎక్స్ ఎంత 1000, ఫైవ్ స్క్వేర్ అంటే 25. ఇప్పుడు టేబుల్ క్యాన్సిల్ చేయండి, 25 1 జా 25 40 జా, లేదా 5 5 జా 5 200 జా, మళ్ళీ 5 1 జా 5 40 జా రాయొచ్చు 40. సో దాని ఆన్సర్ ఎంత అవుద్ది? 40 అవుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా మన బేసిల్ని ఈక్వల్ చేసి మనం చేస్తుండాలి. సిక్స్త్ సమ్ కనుక మనం చూసుకున్నాం అనుకోండి, 2 to the power of x plus 1 by 2 = 1, కానీ ఇక్కడ బేస్ ఈక్వల్గా లేదు, ఇక్కడ బేస్ 2 ఉంది, ఇక్కడ బేస్ 1 ఉంది. బేస్ 1 2 కింద ఎలా రాయొచ్చు? 2 to the power of 0 రాయొచ్చు. ఎనీ నెంబర్ ఈ రేస్ టు ది పవర్ ఆఫ్ 0 is 1 కదా. సో ఇప్పుడు చూడండి బేస్ ఈక్వల్ కానీ, ఇది 2 ఉంది, ఇది 2 ఉంది. సో ఎక్స్ ప్లస్ 1 by 2 = 0, ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1 by 2 ఇటు వైపు వెళ్తుంది, 0 - 1 by 2. వాట్ ఇది ఎక్స్ వాల్యూ? -1/2 అవుతుంది. వాట్ ఇది ఎక్స్ వాల్యూ? -1/2. సో ఎప్పుడైనా సరే ఈ ఎక్స్పోనెంట్స్కి సమ్కి వచ్చేసరికి బేసెస్ని ఈక్వల్ చేయండి, ఈక్వల్ చేస్తే ఈజీగా అవుతుంది. అప్పుడు ఈక్వాలిటీ ప్రాపర్టీ యూజ్ చేస్తాము, దాని ప్రకారంగా చేసుకోవాలి. 7 4 to the power of 2x - 3 = 2 to the power of x + 3. ఇక్కడ బేస్ 4 ఉంది, ఇక్కడ బేస్ 2 ఉంది. ఈ బేస్ 4ని మనం 2² రాయొచ్చు, 4 to the power of 2x - 3 2 to the power of x + 3. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి, 2 × 2x 4x, 2 × 3 6, 2 to the power of ఇది x + 3. చూడండి ఇక్కడ బేసులు రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు పవర్స్ని ఈక్వల్ చేయండి, 4x - 6 = x + 3. ఎక్స్ని ఇటు వైపు తీసుకురండి, -6ని అటు వైపు తీసుకెళ్ళండి. 4x - x = 3 + 6, అంటే 3x = 9. వాట్ ఇది ఎక్స్ వాల్యూ? 9/3, 3 1 జా 3 3 జా. వాట్ ఇది ఎక్స్ వాల్యూ? 3 అవుతుంది. ఎక్స్ వాల్యూ 3. నెక్స్ట్ సమ్ నెంబర్ 8 కనుక మనం చూసుకుంటే, ఏదైనా సరే బేసిల్ని ఈక్వల్గా చేసుకుంటూ మనం వెళ్తే ఈజీగా అవుతుంది. 8 1 16, 4 to the power of 0 decimal value ఎంత అని అడుగుతున్నాడు. 16 ఎలా రాయొచ్చు మనం? 4² రాయొచ్చు, లేదా 2 to the power of 4 రాయొచ్చు. 0 decimal 5 అంటే 5/10. చూడండి ఇక్కడ 4² 5/10 అంటే 5 1 జా 5 2 జా, అంటే 1/2. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి, 2 × 1/2, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, 4 to the power of 1 = 4. ఎందువల్లంటే a to the power of m into whole power n అంటే a to the power of mn అవుతుంది. సో ఆ రెండు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 9th బిట్ కనుక చూసుకుంటే, ఇవన్నీ కూడా ఎక్స్పోనెంట్స్లో మనకి వచ్చేవి ఫార్ములాస్. ఫార్ములాస్ తరువుగా రావాలి. -1 whole to the power of 2022, ఈ 2022 ఇయర్ ఇది కాబట్టి 2022 ఇవ్వచ్చు. సో యాక్చువల్గా -1 whole power ఆడ్ నెంబర్ ఉందనుకోండి, ఆడ్ నెంబర్ వచ్చిందనుకోండి, దాని ఆన్సరు -1 వస్తుంది. అలా కాకుండా -1 whole to the power of ఈవెన్ నెంబర్ వచ్చిందనుకోండి, దాని ఆన్సరు +1 వస్తుంది. అది పవర్ ఎంత ఉన్నప్పటికీ కూడా, ఇక్కడ -1 whole to the power of 22 అంటే ఈవెన్, కాబట్టి వచ్చే ఆన్సర్ +1 వస్తుంది. అక్కడ ఆప్షన్లో 1 -1 2022 - 2022 ఇస్తారు, కానీ బేస్ 1 ఉన్నప్పుడు ఇప్పుడు కూడా 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనకు వచ్చేది 1 వస్తుంది. అది +1 వస్తుందా -1 వస్తుందా అనేది ఈ యొక్క ఫార్ములాని బట్టి మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మనకు వచ్చేది +1 వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కొంచెం 10th చూడండి, ఇఫ్ 4/11 whole to the power of x - 1 = 11/4 whole to the power of x - 5. సో దెన్ x = - అన్నారు. సో మీరు అడగచ్చు, ఇక్కడ 4/11 ఉంది, ఇక్కడ 11/4 ఉంది, బేసిల్ ఈక్వల్గా లేదు. దీని బేసిని మార్చుకుందాం, ఈ 4/11 ఇలాగే ఉంచుదాం, ఇది x - 1. ఈ 11/4ని మనం 4/11 కింద మారుద్దాం. ఎప్పుడైతే మార్చామో ఈ పవర్ సింబల్స్ మారుతాయి. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, -x అవుతుంది, -5 ఉన్నది అలా +5 అవుతుంది. చూడండి ఇప్పుడు బేస్ ఈక్వల్ అయ్యే కదా, 4/11 4/11. సో ఇప్పుడు పవర్స్ని ఈక్వల్ చేయండి, x - 1 = -x + 5. ఈ -x ఇటు వైపు తీసుకురండి, x + x 5, -1 ఇటు వైపు తీసుకురండి, +1. సో 2x = 6, ఎక్స్ వాల్యూ 6/2, x = 3 అవుతుంది. వాట్ ఇది ఎక్స్ వాల్యూ? 3. సో ఈ రకం మనం చేయొచ్చు. నెక్స్ట్ 11th మనం చూసుకుంటే, 1/3
హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ 1/5 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ 1/6 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్. సో ఎప్పుడైనా సరే పాజిటివ్ నెంబర్ రావాలనుకోండి, ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ ఉందనుకోండి 1/a అవుతుంది, లేదా a/b హోల్ పవర్ మైనస్ వన్ ఉందనుకోండి ప్లస్ వన్ అవ్వాలంటే నెంబర్ లోపల ఉన్న ఫ్రాక్షన్ తిరగబడుతుంది b/n. అలాగే ఇక్కడ 1/3 ఉన్నదల్లా 3/1 అవుతుంది హోల్ టు ది పవర్ ఆఫ్ ప్లస్ వన్. ఇక్కడ మైనస్ వన్ ఉంది కదా, భిన్నం తిరగబడింది ప్లస్ అయింది. అదేవిధంగా 1/5 వల్ల 5/1 హోల్ టు ది పవర్ ఆఫ్ ప్లస్ వన్ మైనస్. 1/6 వల్ల 6/1 ప్లస్ వన్ అయింది. సో 3/1 అంటే ఎంత, 3a హోల్ టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 అంటే 1a ప్లస్. 5 to the power of 1 మైనస్ 6/1 ఈజ్ నథింగ్ బట్ 6 ఓన్లీ ప్లస్ 1 అంటే 3 + 5 - 6 8 - 6 దట్ ఈక్వల్ టు 2 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఒక వాల్యూ ఇచ్చాడు, ఇచ్చి దాని వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయమంటుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఇలా ఇచ్చాడు 2 to the power of 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 8 ఇచ్చాడు బై 4 to the power of 8 హోల్ స్క్వేర్. దీన్ని మల్టిప్లై చేయలేం, 2 to the power of 4 8 సార్ మల్టిప్లై చేయలేం, బేస్ ఈక్వల్గా వచ్చేటట్టు అయ్యండి. 2 to the power of 4 into 8 32 ఇక్కడ ఎంత అయింది, 4 to the power of 8 = 16 కానీ మనం 4ని మనం 2 బేస్ కింద రాసుకోండి, ఎంత అవుద్ది 2 square 4 to the power of 16 చూడండి 2 to the power of 32 ఇది కూడా 2 to the power of 2 16 = 32 సో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 1 మిగులుతుంది దరిగిడు 1. ఎందుకండి సేమ్ అయింది అనుకోండి, లేదా పైకి తీసుకెళ్ళినా 2 to the power of 32 - 32 2 to the power of 0 అంటే 1 అవుతుంది, క్యాన్సిల్ అయిపోయింది 1 జీరో కాదు. ఓకేనా, నెక్స్ట్ 13th బిట్కి వచ్చేసరికి ఇఫ్ ఇది ఒక సమ్, ఇది ఇఫ్ a + 1/a = 3 దెన్ a³ + 1/a³ = ఎంత, ఇది ఒక ఎక్స్పొనెన్షియల్లో చూడండి. ఇది ఇప్పుడు a + 1/a ఎంత అవుద్ది, ఈ స్క్వేర్ అటు వైపు వెళ్ళిపోతే √3 అవుతుంది, a + 1/a² √3 అయింది, a + 1/a వాల్యూ ఎంత √3. సో మనకు ఇక్కడ ఫార్ములా ఉంటుంది, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, a³ + 1/a³ ఫార్ములా ఏంటంటే a + 1/a³ - 3 × a + 1/a ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, a³ + 1/a³ ఫార్ములా a + 1/a³ - 3 × a + 1/a. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, a + 1/a ఎంత వచ్చింది √3³ - 3 × √3 √3³ అంటే ఎంత, √3 × √3 × √3 √3 అవుతుంది మైనస్, ఇది కూడా 3√3 క్యాన్సిల్ అయితే 0. వాట్ ఈస్ ఆన్సర్, 0 ఇది. ఓకే 13th అయింది. నెక్స్ట్ 14th మనం చూసుకుంటే ఇఫ్ 1/2 2x + 3 = 1/2 5. సో ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటి, అడిగారు ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు, ఇక్కడ సేమ్ బేసే ఉంది ఇది 14th అంటే ఎంత ఉంది, 2x + 3 = 5 వాట్ ఈస్ ద 2x వాల్యూ 5 - 3 2x వాల్యూ 2 వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ 2/2 సో x = 1. సో ఈ రకంగా బేస్ని ఈక్వల్ చేసి మనం చేస్తూ ఉండాలి, అప్పుడు ఈజీగా అవుతుంది. నెక్స్ట్ 15th ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/2 - -1 - 1. సో ముందు ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయండి, సో 1/2 - -1 - 1 ప్లస్ 1. ఓకే రెండు 1/2 - 1 ఎంత 1 ఓన్లీ సో 1/2 వాట్ ఇస్ ద ఆన్సర్ 1/2. లేదా మనం 2 to the power of 1 రాస్తాం హోల్ పవర్ ప్లస్ 1 మళ్ళీ మారుస్తాం 1/2 సో వాట్ ఈస్ ఆన్సర్ 1/2. సో ఇప్పుడు టాస్క్ కోసం మనం చూసుకుంటే టాప్ 15 సమ్స్ ఇప్పుడు చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాస్క్ కోసం మనం చూసుకుంటే టాస్క్ క్వశ్చన్ మీరు ఆన్సర్ తెలిస్తే నా కామెంట్ బాక్స్లో పెట్టండి, ట్రై చేయండి ఎవ్రీ వన్. ఇఫ్ 2 to the power of m = 500 దెన్ 2 to the power of m + 2 = క్వశ్చన్ మార్క్, 2 to the power of m వాల్యూ 500 ఇచ్చారు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 to the power of m + 2 ఎంత అని అడుగుతున్నాడు. సో దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 to the power of m + 2
సో మీకు 2 to the power of m + 2 వాల్యూ తెలిస్తే దాని యొక్క ఆన్సర్ ని నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ యొక్క వీడియోని NMMS ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.